శ్రీమాత్రే నమః శివాయ గురవే నమః. భగవద్బంధులందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో 2024-25లో మన భారతదేశ ఆంధ్ర తెలంగాణ ప్రాంతములలో జరుగు విశేషాంశములు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. 9 April నుండి June 30 వరకు జరుగు విశేషములు ఏంటో ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ యొక్క సమయంలో 9 April నుండి June 30 వరకు సమయంలో మీనరాశిలో కుజరాహువులు శుక్రరాహువులు కలిసినందున ప్రారంభంలో కుజశనులు కలిసి ఉన్నందువలన పరిస్థితులు అంతగా అనుకూలించవు, అనేక దుస్సంఘటనలు జరుగును. అలాగే వేసవి కాలం ఒకటి చేత దేశమంతటా కూడా అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రములందు 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది. అలాగే కేంద్ర రాష్ట్రములలో జరుగు ఎన్నికలందు అధికార పార్టీ వారు అధికారం నిలబెట్టుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అలాగే ప్రతిపక్షం వారికి మరొకసారి నిరాశ మిగిలినని ఇటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఊహించని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమయాన వడదెబ్బ గ్రీష్మతాపము వలన జన నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే దేశంలోనూ ఉభయ తెలుగు రాష్ట్రాలందు కూడా భారీ అగ్ని ప్రమాదాలు, ఎందుకు అంటే ఈసారి రాజు కుజుడు అవడం వలన మనకి ఉగాది మంగళవారం రావడం, ఆ వారాధిపతి కుజుడు అవ్వడం వలన రాజు కుజుడే అవుతాడు. కాబట్టి కుజుడు అంటే ఏంటంటే క్రోధము కోపము ఇలాంటివి ఆ యొక్క కుజుడి ఫలితాలు. కాబట్టి మనకి దానివలన ఏంటంటే భారీ అగ్ని ప్రమాదాలు జరగడం, ధన నష్టం అధికంగా ఉంటుంది. అలాగే త్రాగునీటికి అంతగా ఇబ్బంది ఉండకపోయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో మాత్రం దేశంలో త్రాగునీటికి నీటి సమస్యను ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే గాలి దుమారాలు, పండ్ల తోటలకు నష్టాలు, కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురవడం, నైరుతి ఋతుపవనాలు సరైన సమయంలో ప్రవేశించినప్పటికీ కూడా వర్షాలు అనేవి ఆలస్యమవుతూ ఉంటాయి. అమెరికా వంటి పశ్చిమ దేశాలందు కూడా ప్రకృతి వైపరీత్యం అధికంగా ఉండటం వలన తుఫాన్లు అధికమవడం చేత ప్రజలు నిరాశలు అవుతారు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా వర్షపాతం అనేటువంటిది మనకి 100% కూడా వర్షపాతం అనేది 20% మాత్రమే ఉంటుంది. ఇకపోతే ఈ సమయంలో సినీ పరిశ్రమ బాగుంటుంది. మాజీ కేంద్ర ఉప ప్రధానులకు, సినీ సాహిత్య కళారంగాల వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి అరిష్టాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలు విజయవంతం అవుతాయి. క్రీడారంగంలో భారతదేశానికి అనేక విజయాలు లభిస్తాయి. క్రికెట్ నందేగాక ఇతర క్రీడలందు కూడా మంచి ప్రతిభను ప్రదర్శిస్తారు భారతదేశ క్రీడాకారులు. ఈ సమయంలో గురు శుక్రమూఢములు ఏకకాలనందు వచ్చుట చేత వ్యాపారాలు అంతగా సాగవు, చిరు వ్యాపారాలకు నష్టం చేకూరే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ ఒడిదుడుకు గురి అయినా కూడా చివరిలో అత్యల్ప లాభాలతో బయటపడేదరు. ఇది మన 9 April నుండి June 30 వరకు కూడా ఈ సమయంలో జరిగే విశేషాలు. 1 July నుంచి September 30 వరకు జరిగే విశేషములు ఒకసారి పరిశీలిద్దాం. ఈ సమయాన ద్వి-త్రి గ్రహ యోగములు శని కేతువుల మధ్య గ్రహములన్నీ ఉండుట చేత ప్రతి గ్రహమునకు షష్టాష్టకము సమసప్తకములు ఉండుట వలన పాలకులు ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్యని ఎదుర్కొంటూ ఉంటారు. పరిపాలన సజావుగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సరిహద్దులు దేశములతో యుద్ధ వాతావరణం ఉంటుంది. పశ్చిమ ఆసియా దేశములందు కూడా యుద్ధ వాతావరణం కనిపించే అవకాశాలు ఉన్నాయి. పంటలకు నూతన తెగుళ్లు వచ్చును, మందులు లేక దిగుబడి తగ్గి రైతులు అధికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిసినప్పటికీ కూడా ఆ వర్షాలు పంటలు పండేంత సరైన వర్షాలుగా ఉండకపోవచ్చు. కొన్ని చోట్ల ప్రమాద సూచికలు దాటి ప్రవహించవచ్చు నదులు. బొంబాయి హైదరాబాద్ వంటి నగరాలు నీట మునుగును. 2-3 రోజులు వర్షము ఉండుట చేత కొన్ని చెట్ల ప్రజాజీవనం స్తంభించిపోవును. ఈ సమయాన కూడా అల్పపీడనలు తుఫానులుగా మారి అధిక నష్టాలు చేకూర్చేటువంటి అవకాశాలు భారీగా కనిపిస్తున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర, ఒరిస్సా, కేరళ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రంలో అనేక నష్టాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దారుడు చేత ఆ ప్రాంతాలన్నీ అధికంగా నష్టాన్ని కలుగుతాయి. అలాగే ప్రభుత్వం వారు సరైన సమయాల్లో సహాయక చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొంత నష్టం అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ అగ్ని ప్రమాదాలు, అధిక ధన నష్టం, ప్రాణ నష్టం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పర్వత ప్రాంతాలందు కూడా అధిక వర్షాల వల్ల హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాలందు కూడా కొండచర్యలు విరిగిపడి రహదారులు మూతపడడం ఇలాంటి పరిస్థితులు
కనిపించే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యోన్యత ముందుకెడతారు. కేంద్రంలో ప్రవేశపెట్టే నూతన బిల్లులకు కీలక మద్దతు లభిస్తుంది. కొన్ని వర్గాల వారు సమ్మెలు చేసినప్పటికీ కూడా అవి నిరాశనే మిగులుస్తాయి. జలాశయాలు పూర్తిగా నిండే అవకాశం కనిపిస్తోంది. ఇక తదుపరి అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా పరిస్థితులు చూస్తే ఈ సమయాన్ని కూడా గ్రహస్థితులు అనుకూలంగా లేవు. కర్కాటక రాశిలో కుజస్తంభనం, శని కుజులకు షష్టాష్టకం వల్ల పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ కూడా వ్యాపారాలు కూడా అంతగా సాగవు. ప్రభుత్వాలు నూతన చట్టాలను తీసుకొచ్చడం చేత కొన్ని వర్గాల వారు సమ్మెలు చేసే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్ బాగుంటుంది. కొన్ని ధరలు, బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గి మరలా పెరుగుతాయి. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటే విధంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ముఖ్య సమస్య, పాలకులకు చాలా ఇబ్బంది కలగజేసే అవకాశాలు ఉన్నాయి. గోదావరి సముద్రములందు నీట మునిగిపోవుదురు, విహారయాత్రలు అపశ్రుతులు, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మార్పులు అనివార్యమగును. పెద్ద అధికారులు కొన్ని వివాదములందు చిక్కుకుంటారు. పాలకులకు కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చును. సినిమా పరిశ్రమ బాగుంటుంది. దసరా దీపావళి సమయాల్లో విడుదలయ్యే ఒక హిందీ సినిమా చారిత్రాత్మకంగా సినిమా రికార్డులను స్థాయిలో విజయం లభిస్తుంది. రైతులకు సంబంధించినటువంటి నూతన పథకాలను ప్రవేశపెడతారు. అలాగే తుఫాను, వీటి వలన ప్రమాదాలు కలవు. తమిళనాడు, కేరళ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ నందు విశేషమైన గాలులు, వర్షాలు కురుస్తాయి. తీర ప్రాంత వాసులు నిరాశలవుతారు. ప్రభుత్వం చురుకుగా సహాయ కార్యాలు అందించినప్పటికీ కూడా కొంత నష్టమైతే చేకూరుతుంది. అలాగే ఈ భారీ వర్షాలు, కొండపోత వర్షాల వలన స్కూల్స్కు సెలవులు ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రఖ్యాతి పొందినటువంటి సాహిత్య, రాజకీయ, సినీ ప్రముఖులు అరిష్టం. దసరా ఉత్సవాలు మహావైభవంగా దేశమంతటా జరుగును. కొన్ని దేవాలయాలందు అపశ్రుతులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో తగాదులు పెరిగి భారీ హత్యలకు దారితీయను. పెద్ద కంపెనీ షేర్లు ఇలాంటివన్నీ కూడా బాగా పెరుగును. కొన్ని పేరెందున సంస్థలు మూతపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే సరిహద్దు దేశములలో తగాదలు, యుద్ధ భయం కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక తదుపరి 2025 జనవరి 1 నుంచి మార్చి 29 వరకు కూడా పరిస్థితులు పరిశీలిస్తే ఈ సమయాన శని శుక్రులు కలయిక, శుక్రు రాహులు కలయిక, త్రిగ్రహ చతుర్గ్రహ కూటముల వలన ప్రశాంత వాతావరణం ఉండదు. దేశ రాజధాని అయినటువంటి నగరంలో ఊహించని సంఘటనలు జరుగును. ఉగ్రవాద చర్యలు పెరుగును. ఈ సమయాన కూడా వాహన ప్రమాదాలు రికార్డు స్థాయిలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి మహోత్సవం వైభవంగా జరుగును. కొన్ని గ్రామాలలో కుంభమేళా ఉత్సవాలు చాలా అత్యంత వైభవంగా జరుగుతాయి. అలాగే దొంగతనాలు, మోసాలు, దోపిడీదారులు చాలా అత్యధికంగా ఈ దేశంలో కానీ రాష్ట్రాలలో కానీ ఈ సంవత్సరం వారి యొక్క ప్రతిభను అత్యధికంగా చాటే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని ఈ సూచన. అలాగే కొన్ని అపశ్రుతులు తప్పక జరుగుతాయి. ప్రభుత్వ ఏర్పాట్లు చాలా గొప్పగా ఉండటం చేత ప్రజల్లో మన్నలను పొందే అవకాశం ఉంది. ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తీర్థయాత్రలు సేవిస్తూ అపశ్రుతులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు కూడా చాలా అత్యధికంగా పెరుగును. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఆ చలి తీవ్రత వలన కూడా కొంత అపార నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే రైలు, విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఊహించిన సంఘటనలు జరగడం చేత కర్ఫ్యూలు విధించే అవకాశం కూడా ఉంది. నాయకులకు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చిన చేత కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగును. మార్చి 10 తర్వాత అగ్ని ప్రమాదాల వలన జన నష్టం, ధర నష్టం చాలా అధికంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే ఈ సంవత్సర ఫలితాలలో క్రోధీనామ సంవత్సరంలో నష్టమే ఎక్కువగా చవి చూసే అవకాశం కనిపిస్తుంది. ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, మోసము, అలాగే దొంగలు, దోపిడీదారులు, నా పాలకులకి తీవ్ర నష్టాలు, వారికి కోర్టు సమస్యలు ఇలాంటివి చాలా భారీ అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే నిత్యావసర వస్తువులు ధరలు కూడా చాలా హెచ్చుతగ్గులు చాలా ఎక్కువగా ఉంటాయి. రైతులు కూడా దీనికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకొని మీ పంటలకి కావలసినటువంటి నీటిని ముందుగానే సమకూర్చుకొని ఏవైతే ధరలు పెరిగే అవకాశం ఉందో వాటిని ఆ ధరలు పెరిగే వరకు కూడా వేచి ఉండి దళారుల చేతిలో మోసపోకుండా మీ యొక్క పంటకి రేటు వచ్చే వరకు కూడా వేచి చూసి వాటి వల్ల లాభాలను పొందాలి. అలాగే దేశం మొత్తం మీద కూడా ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా, అప్రమత్తంగా
ఆ కలి ప్రభావాన్ని మన మీద మన దరిచేరకుండా జాగ్రత్త పడాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఆ వేదమాత అయినటువంటి గాయత్రీదేవి అనుగ్రహం ప్రజలందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వేదమాతకి ప్రార్థిస్తున్నాం. శ్రీమాత్రే నమః.